వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. పార్థ డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారి తోటి దంత చిగుళ్ల సమస్యలకు ఆధునిక వైద్య విధానాల వివరాలు తెలుసుకుంటున్నాం. ఓకే, డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి ఎవ్రీ టైం పళ్ళు లేని సందర్భాల్లో అవి ప్రత్యామ్నాయాలా, ఆర్టిఫిషియల్ టీత్ కి వీటికి ఎలాంటి డిఫరెన్స్ ఉండొచ్చు అంటారు? లేదండి, ఆర్టిఫిషియల్ టీత్ పెట్టడానికే డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి వాడతాం. ఎప్పుడైనా కూడా ఇప్పుడు కృత్రిమ దంతాల మీద ఆధారపడతారు. ఎప్పుడైతే మనం నేచురల్ టీత్ డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల పోగొట్టుకుంటాం, అంటే పిప్పిపళ్ల వల్ల కానీ, చిగుళ్ల వ్యాధుల వల్ల కానీ, యాక్సిడెంట్స్ వల్ల కానీ, ఆర్టిఫిషియల్ మనం ఒరిజినల్ టీత్ పోయినప్పుడు కృత్రిమ దంతాల మీద ఆధారపడి పెట్టుకుంటా ఉంటాం. ఈ కృత్రిమ దంతాలను ఏర్పాటు చేయడానికి డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి వాడతాం. డెంటల్ ఇంప్లాంట్స్ అంటే కృత్రిమ దంతాలను ఫిక్స్డ్ పద్ధతుల్లో ఏర్పాటు చేయడానికి బ్రిడ్జ్ పద్ధతి అనేది ఒకటి, ఇంప్లాంట్స్ అనేది ఒకటి. బ్రిడ్జ్ పద్ధతుల్లో నేచురల్ టూత్ హెల్ప్ తీసుకుంటాం, అలాగే ఇంప్లాంట్ పద్ధతిలో ఏ టూత్ హెల్ప్ లేకుండా ఎముకలోకి డైరెక్ట్ గా పన్ను ఇంప్లాంట్ చేయడానికి ఇంప్లాంట్స్ అంటాం. అయితే ఈ బ్రిడ్జ్ పద్ధతుల్లో నోట్లో కొన్ని పళ్ళు ఉంటేనే బ్రిడ్జింగ్ పద్ధతిలో ఫిక్స్డ్ పద్ధతిలో పళ్ళు పెట్టడం సాధ్యం. కానీ డెంటల్ ఇంప్లాంట్స్ మటుకు చాలా అడ్వాన్స్డ్, అది ఒక్క పన్ను నోట్లో లేకపోయినా కూడా చక్కగా ఇంప్లాంట్స్ వేసి పూర్తిగా ఫిక్స్డ్ గా నాచురల్ గా పళ్ళు పెట్టడం అనేది పూర్తిగా సాధ్యమే. ఇలా ఆర్టిఫిషియల్ గా పెట్టిన పళ్ళు తినడానికి పూర్తిగా ఉపయోగపడతాయి. మీ ఒరిజినల్ పళ్ళతో ఎలా తిన్నారో ఈ పళ్ళతో కూడా అలాగే నమిలి తినచ్చు. చూడటానికి చక్కగా నాచురల్ గా ఉంటాయి, పెట్టుడు పళ్ళు అని తెలియకుండా నాచురల్ గా ఉంటాయి. సో ఇంప్లాంట్స్ ద్వారా కూడా ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకోవచ్చు, బ్రిడ్జింగ్ పద్ధతిలో కూడా ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఈ ఇంప్లాంట్స్ ఈ ఫిక్స్డ్ పద్ధతిలో పళ్ళు పెట్టడానికే కాకుండా పెద్దవాళ్ళు వాడే పళ్ళ సెట్లకు కూడా ఇంప్లాంట్స్ అనేవి ఉపయోగపడతాయి. పళ్ళ సెట్లు జనరల్ గా నోట్లో పళ్ళు లేకపోతే పళ్ళ సెట్ల జస్ట్ ఇలా కూర్చోపెట్టుకుంటారు. అలాగే వీళ్ళందరికీ కూడా పై దవడలో రెండు లేదా నాలుగు ఇంప్లాంట్స్, కింద దవడలో రెండు లేదా నాలుగు ఇంప్లాంట్స్ వేసి ఈ పళ్ళ సెట్లని వాటికి అతికిస్తే ఈ పళ్ళ సెట్లు కదిలిపోతున్నాయి, ఊడిపోతున్నాయి, దగ్గిన తుమ్మిన నోట్లోకి వచ్చేస్తున్నాయి, నమిలి తినలేకపోతున్నాం అనే కంప్లైంట్స్ పెద్దవాళ్ళు ఏమైతే చెప్తారో అవన్నీ కూడా పూర్తిగా ఆగిపోయి కంఫర్టబుల్ గా ఈ పళ్ళ సెట్లతో నమిలి తినగలుగుతారు, చాలా కంఫర్టబుల్ గా ఉంటారు. నిజంగా ఎవరైనా సఫర్ అవుతుంటే ఒకసారి ట్రై చేయండి, మీరు చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. స్మైల్ డిజైనింగ్ అనేది ఏ ఏజ్ లో ప్లాన్ చేసుకుంటే మంచిది అంటారు? స్మైల్ డిజైనింగ్ అనేది ఏ ఏజ్ వాళ్ళైనా చేసుకోవచ్చు అండి. దీనికి ఆప్షన్స్ అనేవి ఏముండవు. 6 సంవత్సరాల నుంచి ప్లాన్ చేయొచ్చు, 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు. పళ్ళ మధ్యన సందులు ఉన్నాయనుకోండి, స్మైల్ డిజైనింగ్ తో క్లోజ్ చేసుకోవచ్చు. పళ్ళు రంగు మారిపోతా ఉన్నాయి, పళ్ళను స్మైల్ డిజైనింగ్ ద్వారా తెల్లగా మెరిపించుకోవచ్చు. టూత్ వైట్నింగ్ చేసి పళ్ళు తెల్లగా మెరిపిస్తాం, అది స్మైల్ డిజైనింగే. క్లిప్పుల చికిత్స చేసి పళ్ళు వరుసలో లోపాలను సరిచేస్తాం, అది స్మైల్ డిజైనింగే. కొంతమందికి సంవత్సరాలు ట్రీట్మెంట్ చేసుకోలేం క్లిప్పుల చికిత్సతోని త్వరగా ఒకటి లేదా రెండు సిట్టింగ్స్ లో అయిపోవాలి అంటారు, వాళ్ళకి స్మైల్ డిజైనింగ్ చేసి కరెక్ట్ చేస్తా ఉంటాం. పళ్ళు సగం సగం విరిగిపోతా ఉంటాయి, వాటిని బిల్డప్ చేస్తాం నేచురల్ గా, ఎస్ దాన్ని కూడా స్మైల్ డిజైనింగ్ అంటాం. పళ్ళ మధ్యన అన్ని పళ్ళు కరెక్ట్ గా ఉండి ముందరండి రెండు పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉంటాయి, దాన్ని కూడా ఒకటి లేదా రెండు సిట్టింగ్స్ లో క్లోజ్ చేసేస్తాం, దాన్ని స్మైల్ డిజైనింగ్ అంటారు. స్మైల్ డిజైనింగ్ క్షుప్తంగా చెప్పాలి అంటే ఎవరికైతే పలు వరుసలో లోపాలు ఉంటాయో, ఎవరికైతే మరింత అందంగా చిరునవ్వు ఉండాలి అనుకుంటారో, ఎవరికైతే ఐడియల్ టూత్ స్మైల్ కావాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా స్మైల్ డిజైనింగ్ చేసి చక్కగా నవ్వే అందమైన చిరునవ్వు ఇవ్వడం ఇప్పుడు పూర్తిగా సాధ్యమే. దీనిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఇది పూర్తిగా పర్మనెంట్ ట్రీట్మెంట్. ఇది డాక్టర్లు టెక్నీషియన్లు కూర్చుని చాలా చక్కగా వాళ్ళ పెదవులకు తగినట్టు, వాళ్ళ స్కిన్ టోన్కి తగినట్టు వాళ్ళ చిరునవ్వుని ప్లాన్ చేస్తారు. దట్స్ ఆల్ ఇట్ ఈస్. దీనిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు, అలాగే 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. దీనికి తగిన ఫోటోగ్రాఫ్స్ అనేవి మేము ప్రొవైడ్ చేస్తాం, ట్రీట్మెంట్ ముందు ఎలా ఉన్నారు, ట్రీట్మెంట్ తర్వాత ఎలా ఉన్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనండి. డాక్టర్ కల్పన గారు, దంత చిగుళ్ల సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఎలాంటి ఇస్తారు, చిన్నప్పటి నుంచి ఎలాంటి అవేర్నెస్ ఉంటే మంచిది, అసలు నోటి ఆరోగ్యం బేసిక్ గా ఎలా కాపాడుకోవాలో వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్స్. ఇలా ఇది వాళ్ళ